సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట పట్టణంలో అక్రమ లేఅవుట్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. హుస్నాబాద్ పట్టణంలో అక్రమంగా వెలుస్తున్న వెంచర్లను నిర్మూలించాలని చెప్పేసి సామాన్య మధ్య తరగతి వినియోగదారులను కాపాడాలని చెప్పేసి ఈ రోజు బీజేపీ హుస్నాబాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇదే విషయమై అడిషనల్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి మేము విజ్ఞాపన పత్రం ఇచ్చి వీళ్ళని కాపాడాలి, రియల్టర్ల ఉచ్చులో వినియోగదారులు పడకుండా వాళ్ళని కాపాడాలి అని చెప్పేసి మేము వారికి విజ్ఞాపన పత్రం కూడా అందజేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎమ్మెల్యే గారు స్పందించలే, అడిషనల్ కలెక్టర్ స్పందించలే. మీరే స్పందించకపోతే దీంట్లో ఆంతర్యం ఏమున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రియల్టర్లతో కుమ్మక్కైర్ల మున్సిపల్ పాలక వర్గం చైర్మన్ అలాగే కమిషనర్ గారు అధికారులు రియల్టర్లతో కుమ్మక్కై ఏదైతే మున్సిపల్ ఆదాయానికి రావాల్సిన నిధులను ఆదాయాన్ని గట్టి కొడుతూ ఈరోజు వాళ్ళు అధికారులు రియల్టర్లు కుమ్మక్కై ఈరోజు సామాన్య మధ్యతరగతి పేద ప్రజలను వాళ్ళు ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుందామనే ఆశతో ఉంటే వీళ్ళు రియల్టర్లు అందరూ కలిసి ఒక స్థలాన్ని ఇద్దరికి చూపెట్టి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళని తీవ్రంగా మోసం చేస్తూ లక్షలకు లక్ష రూపాయలు దండుకుంటూ ఈరోజు వాళ్ళని తీవ్రంగా నష్టపరుస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి అండగా నిలుస్తూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. వెంటనే ఏదైతే అక్రమ వెంచర్లు నిర్మించారో వాటి దగ్గర అంతురాలను తొలగించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమ వెంచర్లను నిర్మూలించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.
వెంటనే నిర్మూలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమ కట్టడాలను నిరసిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని పూర్ణచంద్రరావు చేపట్టిన సైకిల్ యాత్ర నల్గొండ కలెక్టరేట్ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాలపై సమస్యని పరిష్కరించాలని సైకిల్ యాత్ర చేపట్టారని తెలిపారు. अंदर की हृदयपूर्वक धन्यवाद दामर्चल नैन सैकिल यात्रा भाग में नलगौंड कलेक्टर कल कारण गत ईद संवर अक्रम कटाई तोगनी दादा ईद संवर फैट अंदर बेजाबेद एमएलए अंदर एवरू पड़ा नक्षत्र नलगौंड सैकिल यात्रा भाग में आरोग्य बागे प्रजू रोड बाने उदेश इंत दूर प्रयाणमान सिद्धमान भविष्य तरह रोड ग्राम बहुत अंदर को नलगौंड कलेक्टर गल विनती संबंधा अदे पौर बोकल पुल अन्नी अक्रमाई मध्य अन्नी रका इबंधा दयचे अधिकार स्पंदी अक्रम कटा मरी पौर बोक स्थला अन्नी रकल राज्य अडमको पेर चुपा नैन दावर्चल पुटना अंत अंत व्यवस्था नाशन दयचे अधिकार चर्यतीस उदयपूर्वक अंदर अधिकार मन चुना जय हिंद जय भारत. राष्ट्र ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓగా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బుద్ధ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరై వికాస్ రాజ్కు శుభాకాంక్షలు తెలిపారు. వికాస్ రాజ్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ శర్మ గత బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఈఓగా ఉన్న శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్పై వెళ్లడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇన్ఛార్జ్ సీఈఓగా అడిషనల్ సీఈఓగా బుద్ధప్రకాష్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి సీఈఓగా వికాస్ రాజ్ను నియమించింది. ప్రస్తుతం వికాస్ రాజ్ జీఏడీ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. पंजाब आम आदमी पार्टी आ राष्ट्रम नुंची ऐदुगुरु राज्यसभा सभ्युल्नि नामिनेट चेसिंदि. इटीवल जरिगिन असेंब्ली एन्निकल्लो आप 92 स्थानाल्नि कैवसं चेसुकुन्न विषयं तेलिसिंदि. అయితే ఈ నెల 31న పంజాబ్ లోని 7 రాజ్యసభ స్థానాలకు 5 ఇంటిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ ఆ 5గురి పేర్లను ఇవాల ప్రకటించింది. క్రికెటర్ హర్భజన్ తో పాటు డాక్టర్ సందీప్ పాట్కే, ఎమ్మెల్యే రాఘవ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అశోక్ మిట్టల్, కృష్ణ ప్రాన్ బ్రెస్ట్ క్యాన్సర్ కేర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సంజీవ్ అరోరా పేర్లను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఇవాల ఆప్ ప్రకటించింది. అర్ధరాత్రి రోడ్డు మీద అలు పెరగకుండా ఓ యువకుడు పరిగెత్తుతున్నాడు. ఎందుకలా పరిగెడుతున్నారని అడిగితే అతడు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆర్మీ మే క్యూ జానా చాతే హో? ఆర్మీ తో నౌకరీ హో సక్తీ హై? ఆర్మీ బచ్పన్ కా సోగా మేరా హై? జునూన్ హై ఆర్మీ కా. వో వర్ది పానీ హై? వర్ది పానీ హై? कल जब मैं तुम्हारा वीडियो बना रहा था तब तुम तुम्हारे मन में क्या विचार आ रहा था, क्या सोच रहे थे कल? तो कुछ नहीं, बस लग रहा था कि मेरा दौड़ना सही है, मतलब कि लोग मोटिवेट कर रहे हैं, मुझे कोई डिमोटिवेट नहीं कर रहा. सब लोग देख रहे हैं, भाई भाई बोल रहे कार में से भी. हाँ सब लोग देख रहे नहीं. तेरे बारे में इसीलिए सब वीडियो बना रहे हैं शायद. तो गांव से फोन आए? हाँ. क्या बोल रहे हैं गांव में? भाई मजा आ गया, तू वायरल हो गया बोल रहे हैं. अच्छा तो अभी तो भाई ड्यूटी पे है ना? हाँ. तो आज तो हमारे साथ खाना खा सकता है? खा सकता है कि नहीं? हाँ यार आज तो हमारे साथ. तो मैं घर कैसे आऊंगा? हम छोड़ देंगे.
है ना? आप कहाँ रहते हो? यही पास में रहते हैं, आज छोड़ देंगे तेरे को। पास में कहाँ? यही सेक्टर 48 में, बरोला के पास। अच्छा ठीक है ठीक है। अरे वाह बहुत बढ़िया बेटा, तुझे को और दौड़ना है क्या? बस आगे तक दौड़ूंगा, थोड़ा थोड़ा और दौड़ ले फिर हम लोग घर चलते हैं। ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కాపాడుకోవడానికి రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే మరోవైపు వన్యప్రాణుల దాడులతో రైతులకు పంట నష్టం తప్పడం లేదు. అయితే కోతుల అడవి పందుల బెడద నుంచి పంటను రక్షించుకోవడానికి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు వినూత్నంగా ఆలోచించాడు. పన్ను పని చేసుకో రాజు చూడు మాట కుదిరిపడే వరకు ఈ బుడ్డ బొమ్మలు ఇచ్చిన అది చాలా మాకు నష్టం జరుగుతుంది. బీర మొక్కజొన్న అయితే ఆ గుడ్డలు బొమ్మ హైదరాబాద్ పోతే పలాం కట్టుకుంటే అంటే తెచ్చుకున్నా 8,000 పెట్టి దాని 10 డేస్ టైం ఇచ్చిండు రమ్మని. అదే 10 డేస్ వరకు రమ్మని టైం ఇచ్చి 8,000 తీసుకున్నా. అంత ఈ బొమ్మ అది కిరాయితో రెండు రోజులు ఉండదు అన్నాడు. రుణాలకి మనకి పర్మిట్ ఉంటుందని పైకి రేటు బొమ్మ తెచ్చుకున్నా. ఇక మనము వేసుకొని పోదాం అనుకో, ఇక ఒక్క కోతి ఉండదు, ఆ షెట్టు దిగి వెళ్ళిపోతాయి. మళ్ళీ వాళ్ళ ఇటు అంకాలు కూడా కనబడాయి, 5 లక్ష కనబడాయి. వచ్చబడాలి అది వేసుకొని మనం డ్రెస్ వేసుకొని పోతాం. ఆ బొమ్మ వేసుకొని పోతే పోతూనే ఉంటాయి.
మక్కా బీర దేనికైనా మంచి అది సేఫ్టీ బిడ్డ కోసం కోట బిడ్డ కొరకే నేను తెచ్చుకున్నా గుడ్డలు బొమ్మలు.